మహబూబా జిల్లా నెల్లకుదురు మండల్ నల్లకుట్ట తాండా సర్పంచ్ బానుత్ భీముడు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక గ్రామాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని, గ్రామంలో చేపడుతున్న పనులు చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. నల్లగుట్ట తండా గ్రామ పంచాయతీ మా తండాలో మా ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్, కవిత ఎంపీ మరియు సత్యవతి రాడ మంత్రి గారి యొక్క సహకారంతో నల్లగుట్ట తండాలను మహబూబా జిల్లాలోనే అగ్రస్థానంలో నిలుస్తానని, ఈ 30 రోజుల ప్రణాళిక కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ ప్రణాళికలో నల్లగుట్ట తండాలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ మరియు ఈ స్టూడెంట్ పెద్దలు చిన్నలు అందరూ కలిసి నాకు ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక తండాలో ఈ డ్రైనేజీ చెట్లు, రోడ్ సైడ్కి ఉన్న పెంట బొందలు మరి ఇవి ల్యాట్రమ్స్ అన్నీ శుభ్రం చేస్తున్నాం. తండను అభివృద్ధి చేస్తానని నా వంతు సాయం చేస్తున్నా. మరియు ముఖ్యంగా మన ఎమ్మెల్యే శంకర్ నాయక సహకారంతో మాకు 2 రోడ్లు అవసరం. ఒకటేమో ఎస్ఆర్ఎస్ కాలనీ బీటీ రోడ్డు, మరియు ఇక్కడ మన దుర్గమ్మ గుడి నుండి నల్లగుట్ట తండ వరకు బీటీ రోడ్డు. ప్రత్యేక తండలో సైడ్ కాలువలు, సీసీ రోడ్డు మరియు వారి యొక్క వాటరు అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను నేను ప్రత్యేక శ్రద్ధతో మా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో అన్ని అభివృద్ధి చేస్తానని, ఈ 30 రోజుల ప్రణాళికలో ప్రత్యేక ఈ తండకు అన్ని విధులు, కరెంట్ పోల్స్ మరియు హ్యాండిల్ బోర్స్, ఈ వాటర్ స్కీమ్ బావి చుట్టూ చెత్త చెదరం లేకుండా పరిశుభ్రంగా చేస్తున్నాం. ఇంకా ముందు ముందుగా చేస్తాను. నెల్లికూరు మండలం